నేను ప్రార్థించినప్పుడు అధికారంతో ప్రార్థిస్తాను, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు అని నమ్మి ప్రార్థించండి. దేవుడి కార్యాలు మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. నమ్ముచ్చిన అన్నవారి చేతిని పైకి ఎత్తగలరా. రోగాలతో వచ్చిన, సమస్యలతో వచ్చిన, శోధంతో వచ్చిన, ప్రేమ కలిగిన కృపగల దేవుడు నీకు నీ కుటుంబానికి తన దయాహస్తము చాపి నిన్ను లేవనెత్తబోతున్నాడు. వాక్యంలో సెలవిస్తున్నాడు, నిన్ను లేవనెత్తే సమయం వచ్చింది, దేవుడు నిన్ను లేవనెత్తే రోజు రాబోతుంది, నువ్వు దీవించబడతావని నమ్మితే చేతిని పైకెత్తి ఏసయ్యా నీవిచ్చిన కృప నాకు కావాలి, ఒక చేతిని పైకెత్తి ఒక చేయి గుండె మీద పెట్టుకొని తీర్మానం చేసుకున్న వారందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించండి, కంఠాలు పైకెత్తి ప్రార్థించండి, చేయి పైకే ఉంచండి. మోషే చేయి ఎత్తినప్పుడు సహాయం వచ్చింది. దేవా నీ సహాయం చేయి అలా చూపిస్తూ ఉంటే చాలు. పరలోక తండ్రి నీ వైపు నా చేయి చాపుతున్నాను, నా సహాయం కావాలి. అందరూ మీ చేతులు పైకి ప్రార్థిస్తూ ఉండగా సహాయం నీ ఎందుకు వస్తుంది సహోదర సహోదరి. దేవుని కనికరం పొందుతున్నావు, ఎన్నో ఇబ్బందులతో వచ్చావు, ఇదిగో నీ పైన దేవుని కనికరం వస్తూ ఉండగా ఆ ఇబ్బందుల నుండి విడుదల వస్తుంది. బాధలతో వచ్చావు, దుఃఖంతో వచ్చావు, వేదనతో వచ్చావు, కృంగిపోయి వచ్చి ఉండొచ్చు, నీ ప్రభు నిన్ను లేవనెత్తే సమయం వచ్చిందన్నాము.